नमस्ते वेलकम टू आद्य मीडिया नेनु मिस वर्ण प्रस्तुत मन तो उन्नारु सिनी क्रिटिक विज्ञान गारु हलो विज्ञान गारु ध्रुव रामचरण गारिनी नेक्स्ट लेवल की तीसुकेल्लिंदनि अनुकोवच्चु ओक मंचि पोलीस आफीसर गा बलमैन कथ अदि सो मनम एजेंट चूस्तुन्नप्पुडु चाला बागुंदि ट्रैलर इट्ला अनुकुन्नाम कदा इप्पुडु मनकु तेलिसिंदि एंटंटे ध्रुव की सीक्वेल गा वस्तुंदि एजेंट अनि राइट अंटे दानिकि बलंगा నిన్న వీళ్ళు రిలీజ్ చేసిన చిన్న టీజర్ ఏదైతే ఉందో సేమ్ ధ్రువాలో రామ్ చరణ్ తేజ ఉండి అలా పట్టుకొని ఆ మ్యూజిక్ అట్లా సేమ్ ధ్రువ మ్యూజిక్కి కంటిన్యూగా చేసి 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 లాస్ట్కి ఏజెంట్ ఎక్కడున్నావు అని చెప్పేసి అనగానే ఆ తర్వాత మనకు వెలిగిన తీరు అనమాట అది. కాకపోతే సినిమాటిక్ యూనివర్స్ అంటారు కదా, ఇప్పుడు లోకేష్ కనకరాజ్ ట్రై చేస్తున్నట్లుగా విక్రమ్ ఖైదీ లియో ఇవన్నీ ఒక ఇది అని చెప్పేసి సేమ్ అలాగే బ్రహ్మాస్త్ర ఒక అస్త్రవర్స్ ఎన్ని అస్త్రాలన్నా పెట్టొచ్చు, ఎంతమంది హీరోలన్నా ఉండొచ్చు దాంట్లో. అండ్ అలాగే హనుమాన్ అదొక యూనివర్స్, హనుమాన్ తర్వాత అతీరా అట్లా వస్తుంది. అండ్ అలాగే కేజీఎఫ్ సలార్ ఎన్టీఆర్ 30 కూడా ఏదో పోలికలు ఉన్నాయి అని చెప్పేసి, అంతకుముందు ఉగ్రం కూడా ఇదే నేపథ్యంలో వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్స్ని ఈ మధ్యకాలంలో ట్రై చేస్తారు, అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఏ మూలకో లింక్ పెట్టేసి. ఇది ఇంతకుముందు హాలీవుడ్లో జరిగేది ఎక్కువగా, మార్వెల్ స్టోరీస్లో. ఇప్పుడు స్పైడర్మ్యాన్ మీద సినిమా ఉంటుంది, బ్యాట్మ్యాన్ మీద సినిమా ఉంటుంది, సంబంధం లేకుండా స్పైడర్మ్యాన్ వర్సెస్ బ్యాట్మ్యాన్ ఒక సినిమా వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇట్లా కంపారిజన్ చేయడం అనేది మనకు తెలుసు. సో ఇప్పుడు తెలుగులో కూడా ఇప్పుడు కొత్తగా సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీస్తున్నావు, ఒక కథ ఎక్కడో జరిగింది, అందులో బాహుబలి నుంచి శివగామి వచ్చినట్టు, పొన్నియన్ సెల్వన్ నుంచి కుందవై వాళ్ళిద్దరు కలిసినట్టు ఎలా ఉంటుంది అంటే ఒక సందర్భం, అదొక డిఫరెంట్. ఇట్లా అందులో నుంచి ఒక క్యారెక్టర్ ఇందులో నుంచి ఒక క్యారెక్టర్ ని మిక్స్ చేయడం మనము సీరియల్స్ లో ఎక్కువగా చూడట్లేదు. ఈ సీరియల్ వాళ్ళు ఆ సీరియల్ వాళ్ళు గుళ్ళో కలవడం, అవును ఇది భలే ఉంటది నిజంగా. ఈ సీరియల్ వాళ్ళు ఆ సీరియల్ వాళ్ళు బాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనకమహాలక్ష్మి అనే ఒక సీరియల్, చాముండేశ్వరి అనే ఒక సీరియల్ ఉంటది. కనకమహాలక్ష్మి కలుస్తున్న కనకమహాలక్ష్మి చాముండేశ్వరి అని వస్తారు మనకి. వీళ్ళు ఎందుకు కలుస్తున్నారా అంటే ఒక గుడి వేదిక అవుతుంది, ఆ గుడికి ఆ రోజు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, ఎందుకు రాకూడదు. అఫ్కోర్స్ చాముండేశ్వరి ఇల్లు ఇక్కడ, వీళ్ళు ఇల్లు ఇక్కడ, వాళ్ళ స్టోరీలో ఆ సీరియల్లో చూడండి జరిగే న్యూ కాలనీలోనే, అందుకే వాళ్ళు కలిశారు అని చెప్పేసి అట్లట్లు వస్తూ ఉంటారు. అది భలే ఉంటుంది. సో ఈ సందర్భంలో చెప్పుకుంటే ఇప్పుడు ధ్రువ ఏజెంట్కి మంచి బూస్టప్ అని చెప్పుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం ఏజెంట్ ఇవన్నీ చూసేసాము, ట్రైలర్స్ చూసాము, దాని ప్రెస్ మీట్లు విన్నాము, అన్నీ విన్నాము. ఎక్కడ చూసినా సరే కొంచెం ప్రెస్ మీట్లు నెగిటివ్ వైజ్గా ఉన్నా సరే, ఎవరు ఏం మాట్లాడినా కూడా ట్రైలర్ మీద మాత్రం అందరికి ఒక మంచి నమ్మకం ఉంది. అబ్బాయి పర్ఫార్మెన్స్ మీద నమ్మకం ఉంది, పాటల మీద కూడా నమ్మకం వచ్చేసింది. సో ఓవరాల్గా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇక ధ్రువ మీదకి వెళ్తే అందులో ఉన్న మన మీ ఫేవరెట్ హీరో అరవింద్ స్వామి గారు ఇందులో కూడా. ధ్రువ సినిమాకి ఓన్లీ అరవింద్ స్వామిని చూడడానికే వెళ్ళాం మేము, చాలా మంది అలాగే వెళ్ళారు. కాస్ట్యూమ్స్ కూడా ఆఫ్ కోర్స్ ఏమన్నా వేశారా. సో అట్లా అరవింద్ స్వామి కూడా దీంట్లో ఏమన్నా ఉంటే బాగుండు అని చాలా మంది అంటే అనుకుంటున్న విషయం అన్నమాట. సో అండ్ ఇంకోటి దీంట్లో ఇంకొక చిన్న విమర్శ కూడా ఉంది, ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమా వచ్చినా సరే అందులో రామ్ చరణ్ తేజ్ వెళ్ళి క్యామియో రోల్ చేస్తున్నాడు అని ఇంకో వర్గం తెలిసి చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా, ఎందుకు అస్తమాట విమర్శిస్తారు మా మెగా ఫ్యామిలీని, మెగా హీరోల్ని. నేను విమర్శించట్లా, మనకి మన పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే మనం మాట్లాడుకుంటాం. నేను ఎవరిని విమర్శించడం, నాకేమన్నా పగ ప్రతీకారమా? సో జనాలు ఏమంటున్నారు అంటే, మొన్న బజరంగి భాయిజాన్లో అలా వచ్చి ఇలా వెళ్ళాడు, అక్కడ చూసాము, నిన్న ఏజెంట్ అనేదో వచ్చింది ఇందులో ఉన్నాడు, నెక్స్ట్ ఇంకేదో వస్తే అందులో ఉంటానంటున్నారు, ఇంకో దాంట్లో కూడా ఉంటానని వార్తలు వస్తున్నాయి. సో ఈ రకంగా గ్లోబల్ స్టార్ కాబట్టి అన్ని సినిమాల్లోనూ ఇన్ కేస్ అట్లా కనిపిస్తుంటే ఆ సినిమాకి కాస్త హైప్ తీసుకురావడానికి ప్రమోషన్లో భాగంగా ఆయన చాలా సినిమాలకి చిన్న సినిమాలకి తన వంతు పనిచేస్తున్నారు. వీళ్ళ విమర్శలు ఏంటంటే చివరికి సల్మాన్ ఖాన్ కూడా రామ్ చరణ్ మీదే ఆధారపడాల్సి వచ్చిందా, చిరంజీవి వెంకటేష్ కూడా రామ్ చరణ్ మీద ఆధారపడాల్సి వచ్చిందా, పోనీ అఖిల్ అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ అంటే ఎంత భారీ అందులో మమ్ముట్టి గారు కూడా ఉన్నారు, అంటే చివరికి మమ్ముట్టి గారు కూడా ఈయన మీద ఆధారపడాల్సి వచ్చిందా అనే రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ కథనాలు ఏంటంటే మమ్ముట్టి గారు కానివ్వండి, షారూఖ్ ఖాను, సల్మాన్ ఖాను అండ్ అటు కానీ ఇటు కానీ ఎక్కడైనా సరే రజనీకాంత్ గారు,
పక్కన కన్నడంలో ఉపేంద్ర కానీ కిచ్చ సుదీప్ కానివ్వండి, ఇట్లా ఎవరైనా సరే పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంటే ముందే రామ్ చరణ్ తేజ మేనేజర్ వెళ్ళి ఒక క్యామియో ఇవ్వండి అని అగ్రిమెంట్ చేసుకుంటున్నాడంట. దీనివల్ల ఏంటంటే ఆయనకి గ్లోబల్ వైజ్గా ఫాలోయింగ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ సినిమాటిక్ సెంటిమెంట్ ప్రకారంగా అది కనుక ఒకవేళ అటు ఇటు అయింది అనుకో, ఎందుకంటే ఇప్పుడు జనాలు భయపడారంటే మొన్న నీ క్యామియో చేసినటువంటి మహాదిగ్గజం కిసికా బై కిసికా జానే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కలెక్షన్స్ కోసం ఐదో రోజు కోసం అయితే వాళ్ళ నెత్తిమీద తడిగుడ్డే, అసలు రూపాయి రాలా. నెక్స్ట్ మళ్ళీ దీని ఏజెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చివరి మళ్ళీ ఏజెంట్ మీద పడ్డా, ఒకవేళ ఏజెంట్ కూడా పొరపాటున అటు ఇటో అయ్యింది అంటే ఇక నెక్స్ట్ రామ్ చరణ్ తేజ అని క్యామియో రోల్ కదా, అండ్ సినిమాలు కూడా తీసే అవకాశం ఉండదు. సో అందుకని చెప్పేసి కొంచెం ఏదైనా సబ్జెక్ట్ ఎంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు క్యామియో రోల్ అంటే ఉపయోగపడాలి. అండ్ నెక్స్ట్ ఈమెన్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అంతకుముందు పుష్పలో ఈయన జైలు నుంచి పారిపోయే సిట్యువేషన్లో రామ్ చరణ్ తేజ వచ్చి కాపాడతాడు, అందులోనూ ఈయన క్యామియో ఉంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఇప్పుడు పుష్ప వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఏజెంట్ కనుక ఏదైనా కొడితే ఏం చేయాలి, పుష్పలో ఆ సీన్ డిలీట్ చేసి మళ్ళీ రీషూట్ చేసి ఇంకో హీరోని పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా చెప్పుకుంటే క్యామియో రోల్స్ చేయొచ్చు, తప్పు లేదు. అంటే ఈయన చేయకూడదని కాదు, అట్లని కాదు. చిన్న సినిమాలకి నువ్వు బూస్టప్ ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ చిత్రం అనే ఒక చిన్న సినిమాకి విశ్వక్ సేన్ వెళ్ళి క్యామియో రోల్ చేసి వాళ్ళని నిలబెట్టాడు. నెక్స్ట్ అలాగే విశ్వక్ సేన్ ఓరి దేవుడు ఆ సినిమాకి వెంకటేష్ గారు వచ్చి ఒక క్యామియో రోల్ చేసి నిన్ను నిలబెట్టాడు. సో ఒక చిన్న వాళ్ళకి నువ్వు హ్యాండ్ ఇచ్చేలాగా ఏదన్నా సినిమా, ఏ సిద్ధు జనరల్ గడ్డ సినిమా లేకపోతే ఇంకెవరి సినిమాకో సరే, అఖిల్ ఏజెంట్ అంటే ఓకే నాట్ బ్యాడ్, ఇట్లా వాళ్ళ సినిమాకి నువ్వు హ్యాండ్ ఇస్తే నీ తర్వాత జనరేషన్కి నువ్వు హెల్ప్ అవుతావు. పెద్ద పెద్ద సినిమాలకు వెళ్ళి నువ్వు వేలు పెడితే ఒకవేళ అది ఫ్లాప్ అయిందంటే వాళ్ళందరూ కలిసి మేమందరం బాగా చేసాము, వచ్చిన శని ఇదే అని చెప్పేసి నీ మీద వేసే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే హీరోయిన్ల మీద దోసినట్టు. ఇప్పుడు హీరోయిన్లు ఏం చేస్తారు, మమ్మల్ని ఎందుకు అంటారు, మీరే కదా ఏరుకోరో తెచ్చుకున్నారు క్యామియో రోల్ ఒకటి, ఆయన ఇంతకుముందు అందులో క్యామియో చేస్తే ఫ్లాప్ అయింది, ఇందులో క్యామియో చేస్తే ఫ్లాప్ అయింది, మీరు తెచ్చుకున్నారు నన్ను ఎందుకంటారు, హీరోయిన్లు కూడా గొడవ చేసే అవకాశం ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఈయనని క్యామియో రోల్స్ చేయనివ్వకండి అని చెప్పేసి ఒక టాక్ అయితే టాక్ అయితే. బట్ ఏజెంట్కి ధ్రువ సీక్వెల్ అంటే మాత్రము ఎక్స్పెక్టేషన్స్ ఇంకొంచెం పెరగలేదు, ఎందుకంటే ధ్రువ చాలా మంచి సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్, అష్ట దిగ్బంధనం మంచి కాన్సెప్ట్, అండ్ ఇప్పుడు అలాగే పెరిగాయి అఫ్ కోర్స్, కాకపోతే అంతకంత భయం కూడా ఉంది. సో రెండు ఉన్నాయి, సేమ్ ఇవే అంచనాలు. బజరంగ మన కూడా పాట చూడంగానే అందరికి కలగల, అవును చాలా బాగుంది ఆ పాట, బట్ ఎందుకు సినిమా హిట్ అవ్వలేదు. సినిమా కూడా బాగానే ఉంది, అంటే అదంతా నచ్చింది, వీళ్ళ కాంబినేషన్ ఎంత అందంగా ఉంది అని ఆ కలర్స్ వీళ్ళంతా, బట్ ఏంటో ఆడలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.